హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో మనకి రేపు కీలక ప్రకటన అయితే ఉందన్నమాట ఉద్యోగులకు సంబంధించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ ఈ టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నెలాఖరకు ఖాతాలోకి ఫింఛను ఆర్బీఐ నిబంధనల మేరకు ప్రతీ నెల మొదటి పనిదినం రోజు కానీ గరిష్టంగా ఐదవ తేదీ నాటికి పింఛను ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఈపిఎఫ్ఓ నాలుగేళ్ల క్రితం బ్యాంకులకు సూచించింది అయితే ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాల నుంచి పింఛను చెల్లింపు బిల్లులు సకాలంలో అందకపోవడంతో కొన్ని బ్యాంకుల్లో గడువు తేదీ దాటిన చెల్లింపులు జరగడం లేదని ఈపీఎఫ్ఓ దృష్టికి వచ్చిందనమాట ఈ కారణంగా పింఛనుదారులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి గుర్తించిన ఈపీఎఫ్ఓ ప్రతీ నెల చివరి పని దినం ఇక్కడ రోజున వారి బ్యాంకు ఖాతాలో ఆ నెలకు సంబంధించిన పింఛను జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టం చేసింది తాజా నిబంధనల మేరకు పింఛను జమ అయ్యే తేదీకి రెండు రోజులు ముందుగానే బ్యాంకులకు బిల్లులు పంపించాలని సంబంధిత క్షేత్రస్థాయి కార్యాలయానికి అయితే సూచించిందనమాట సో ఇదంతరం కూడా అదిరిపోయే శుభార్థ అని చెప్పుకోవాలి ఈపీఎఫ్ఓకి సంబంధించి ఫిన్షన్ ఏదైతే ఉందో నెలాఖరు నెలాఖరు ఖాతాలోకి అయితే ప్రతి నెలకు సంబంధించి ఖాతాలోకి అయితే ఎప్పటిదప్పుడు ఇన్ టైంలో అయితే పడుతుందనమాట సో ముందుగానే మేలుకుంటుందనమాట ఇక్కడ నుంచి సో ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపే మొత్తం అంతా క్లియర్ అవుతుందన్నమాట సో మంచి శుభార్త అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి